ఇప్పుడు కొన్ని వార్తలు చదివేటప్పుడు సంతోషంగా ఉంటుందండి, కొన్ని వార్తలు చదివినప్పుడు మనకే ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మా యూట్యూబ్లో చూస్తుంటామండి, ఏడ్చిన యాంకరు, వంకర తిరిగిన యాంకరు, అంటే ఆ హీరోని ఎవరిని చూసి వంకర తిరిగిందనమాట అండి, ఆవిడ వంకర తిరిగిన యాంకరు లేదంటే ఏడ్చిన యాంకరు, అవి లక్షల మంది చూసేస్తుంటారండి. అంటే అలా ఒకటి సార్, వాస్తవం చెప్పటం వార్త, జరిగింది జరిగినట్టు చెప్పటం వార్త. అది చెడు అయితే దుర్ఘటన, మంచి అయితే సంఘటన. దానికి వ్యాఖ్యానం జోడిస్తే అది నీ కల్పితం. ఇది జరిగింది అని చెప్పేటప్పుడు ఆ భావ ప్రకటన ఉండాలి. ఉదాహరణకండి, భారతదేశం ప్రపంచ కప్ క్రికెట్ గెలిచింది, 12 టీములతోటి గెలిచి బృందాలతోటి ఇది సాధించింది. అది ఓ నువ్వు టేబుల్ మీద గంతులేసి చెప్పక్కర్లేదు, కానీ గొంతులో ముఖంలో సంతోషం కలుగుతున్నట్టయితే చెప్పాలి కదా. మరి ఏడుస్తూ భారతదేశం గెలిచిందంటే ఆ గెలవటం ఏదో నాకు ఇష్టం లేనట్టుగా ఉంటుంది కదా. అలాగా భారతదేశం గెలిచింది, 150 కోట్ల భారతీయులతో పాటు నేను ఆనందిస్తున్నాను. అయితే అలాగే ఒక భయంకరమైన విషాద వార్త ఉంది. మన బంగ్లాదేశ్లో వరదలు వచ్చినాయి, 150 మంది చనిపోయారు. లేదా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని వాళ్ళు తెల్లవారంగానే ఆవిడ కాపలా కాసేటువంటి సాయుధులే మారణహోం చేసి 16 బుల్లెట్లతోటి చంపేశారు. ఇది నేను నవ్వుతూ చెప్పలేను కదా, చెప్పకూడదు. అట్లా అని ఊహ కన్నీళ్లు గార్చేసి చేతుమూలతో తుడుచుకోకర్లేదు, ముఖంలో బాధ కనపడాలి, గొంతులో బాధ ధ్వనించాలి. ఇది నా అభిప్రాయం. అది చేసేటంటే చూసేవాడికి ఓ కదా అనిపిస్తుంది. అయితే ఇవాళ ఉన్న పరుగులో ఇవేవీ లేవు, పరిగెడుతున్నారు వాళ్ళు అది ఇది ఇది అది అది. కారణం ఏంటంటే వాళ్ళకి లక్ష్యం ఇవి కాదు, 5 నిమిషాల్లో 50, 6 నిమిషాల్లో 60, అది లక్ష్యం. వార్తలు ఫాస్ట్ ఫాస్ట్గా వాటి వల్ల వీటి గుణం పోతుంది. తర్వాత ఈ వార్తకు వెనకాల దుర్గాప్రసాద్ గారు ఇలా అన్నారు, రామ్ప్రసాద్ గారు ఇలా అన్నారు. ఈ వార్త వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది? మళ్ళీ దాని ప్రతిస్పందన ఉపయోగం లేదు అయినా ఉంటుంది. అంటే అవి మనం తగ్గిస్తే మంచిదని. ఇక మీకు అంటే ఇంత అనుభవం ఉంది, సుమారు 40 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉంటున్నారు. చాలామంది రాజకీయ నాయకి కానీ సినిమా యాక్టర్లు అలాగే ప్రముఖులు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా మీరు మీతో పాటు ఇంటర్వ్యూ కానీ లేకపోతే మిమ్మల్ని మాట్లాడడం కానీ జరుగుతుంది, పరిచయాలు కూడా ఉంటాయి. బాగా అంటే ఇప్పుడు బాగా మీకు ఊహ తెలిసిన తర్వాత అంటే న్యూస్ రీడర్గా జాయిన్ అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ తీసుకున్నారు? అందరూ, ఎన్టీ రామారావు గారు దాకా కూడా అందరూ. ఎన్టీ రామారావు గారు, అంతకుముందు అంజయ్ గారు, అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు వాళ్ళు లేరు. అది టీవీ రాలేదుగా. చంద్రబాబు నాయుడు గారితో 6 సంవత్సరాలకు పైగా ప్రజలతో ముఖ్యమంత్రి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. అది దూరదర్శన్ చేసింది. అదేంటంటే సాయంత్రం 6 గంటలకు మొదలయ్యి ఒక అరగంట పాటు రోజు ప్రతి సోమవారం ఆయన స్టూడియోకి వచ్చేవారు. ప్రేక్షకులు తమ సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించేవారు. మధ్యలో నేను సంధానకర్తగా ఉండేవాడిని, అంటే పరిచయం. సార్, ఈయన నల్లగొండ నుంచి, ఈయన రాజోల నుంచి మాట్లాడారు, ఇలా అంటే ఆ సమస్య చెప్పేవారు. అంటే ముందే ఈ శాఖకు సంబంధించిన సమస్యలు చెప్పండి అనేవాళ్ళు, అవి చెప్పేవారు. ఆయన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకునేవాళ్ళు. వీటిని వచ్చే వారం లోపల కొన్ని పరిష్కరించేవారు. కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని కావు. ఎందుకంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. సార్, మా ఊరికి రోడ్డు లేదు అంటారు, వర రోజులు వేయగలమా? దానికి డబ్బులు ఎక్కడ? అలాగే స్కూల్ లేదండి, కొన్ని శాంక్షన్స్ ఉంటాయి. అదే ప్రజలకు ఉపయోగపడే, అంతే పర్సనల్ కాకుండా
ప్రజలకు ఉపయోగపడేది వాళ్ళు నోట్ చేసుకోవడం వాళ్ళ జరిగేది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ, ఇప్పుడు సెక్యూరిటీ చూస్తే అండి, ఇప్పుడు సెక్యూరిటీ అయితే చీఫ్ మినిస్టర్ మనం వెళ్ళాలనుకోండి, మాది గేట్ 1, గేట్ 2, గేట్ 3, సెక్యూరిటీ 1, సెక్యూరిటీ 2 అలా గేట్లు అన్నీ ఉంటాయండి, పర్మిషన్ తీసుకోవాలి అన్నీ ఉండేవి. మరి అప్పుడు ఏంటి సార్, అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? సెక్యూరిటీ కానీ ఇంత ఉండేది కాదు, కానీ ఉండేది ఉండేది. అంటే నాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే, అంటే వీళ్ళతోటి టీవీలో పరిచయాలు ఉండటం వల్ల, చేయటం వల్ల ఎవరు ఆపేవారు కాదు. చూడగానే మిమ్మల్ని పంపించేవారు. వారు కూడా పెద్దగా టైం ఏం కాకుండా లోపలికి పిలిచి మాట్లాడేవారు. నేను వ్యక్తిగతంగా నా గురించి ఏమడుగుతాను, సార్ ఈ ప్రోగ్రామ్ అండి ఇదండి, వచ్చేవారం ఇచ్చేద్దాం. సరే, అయితే మరి రాజశేఖర రెడ్డి గారితో ఏమన్నా పరిచయం ఉందండి? ఆయన వచ్చి సీఎంగా ఏమగానే ఇలాంటి ప్రోగ్రామే ఒకటి చేద్దామని అడిగాం ఆయన. నేను ఇలాంటిది చేయను అన్నాడు ఆయన. ఇది జాబులు జాబుల్లాగా నేను నేను చెయ్యను ఇది, నేను వస్తాను. పత్రికా విలేకరులందరినీ పెట్టండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను, నువ్వు దానికి సంధానకర్తగా ఉండు. అలాగే సార్, ప్రెస్ మీట్ లాగా అన్నమాట అది చేశారు. అంటే ఆయన దృష్టిలో ఒకటి ఉండేది, ఈ ప్రజల నుంచి వస్తున్న ఫోన్స్ అన్నీ వాళ్ళ వాళ్లే చేస్తున్నారు. ఒకటి ఉండేది, నన్ను నేరుగా అడిగాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏ స్వర్గంలో ఉన్నాడో తెలియదు, కానీ ఏం ఛాన్సరు, ఈ ఫోన్లని మీరు చేస్తున్నారా వాళ్ళే చేస్తున్నారా? అంటే సార్ ఫోన్ కాల్స్ నిజమే సార్, వాళ్ళ అందరూ చేస్తారంటే మీరు సర్దుతారండి మీ ఉద్యోగం కదా, అట్లా మాట్లాడేవాడు. అలా జరిగేది. తను కూడా సమస్యల్ని నేరుగా పరిష్కరిస్తాడు, ఎక్కువగా దాన్ని జాగు చెయ్యరు. మీరు టీవీలో వార్తలు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు అప్పుడు అంటే పాలిటిక్స్కి, అప్పుడు రాజకీయాలకి ఇప్పటికేమన్నా మీరు అవగాహన ఉందా, ఏమైనా చూస్తుంటారా అన్నా? అవగాహన ఉంది. మీరేం చేస్తారు అంటారు అంటే, ఇప్పుడు రాజకీయాలు 12 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడి దాకా అందరికీ అర్థం అవుతున్నాయి. ఓకే, కానీ ఎవరు ధైర్యం చేసి ఇది ఇలా అని చెప్పే పరిస్థితి లేదు. అంటే ఎవరికీ కూడా నిలకడ లేదు. నేను ఇవాళ ఇలా చెప్పానంటే రేపటిదాకా ఈ మాట మీద నిలబడే అవకాశం లేదు, మార్చేస్తాను కాదని చెప్తాము, నేను అనలేదంటాడు. అన్నిటికీ మించి నన్ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారంటాడు. ఇది గొప్ప విషయం అండి, ఇది ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను అలా అనలేదు, నేను అన్నది వేరు, వాళ్ళు అర్థం చేసుకునేది వేరు. వాళ్ళతోటి వాగ్యుద్ధం అనవసరం, కానీ ఒకటి మటుకు జరుగుతుంది. మన సమాజం మీద 2 వర్గాలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 1 రాజకీయాలు, 2 సినిమాలు. సినిమా వాళ్ళు మేమేం వాళ్ళని చెడగొట్టాలని తీయట్లేదు, వాళ్ళు అడుగుతున్నారని తీస్తున్నామంట. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగారండి ఇలా చొక్కాలాగులు లేకుండా సినిమాలు తీయమని, లేకపోతే కథలు ఇష్టం ఉన్నట్టు చెప్పమని, అంటే వాళ్ళు మేమేం చెప్పాము, మీ దగ్గర ఉన్న కథలే మేము చెబుతున్నాం అంటారు. అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ గర్ల్స్ అది అదే ఆ వయసులో ఉన్న పిల్లలు ప్రేమించుకోవడం ఒక ప్రేమేనా? అన్ని పనులు దానికి ఒక పద్ధతి కానీ ఇది కానీ ఏమీ లేదు, ఎవరు ఎందుకు చెప్పారు. ఇంకా ఏంటంటే వితంటవాదం చేస్తారు, ఆ గుళ్ళ మీద ఆ బొమ్మలు చూపిస్తారు, అవి లేవా, మీరు గుడికి తీసుకెళ్ళావని చూపిస్తారు, మేము చేస్తే తప్పేంటి. అలాగే ఇప్పుడు కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి, పెళ్ళిళ్ళే చేసుకోవాలా, పిల్లల్ని కంటానికి పెళ్ళిళ్ళు ఎందుకు? నేను ఎవరి తప్పు పడట్లేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆ అడిగే ముందు ఇది ప్రభావం, మీరు మీ ఇష్టం మీ జీవితంలో మీరు చేసుకోండి, ఎవడు అడగడు. ఒక సమాజ వేదిక మీద వచ్చినప్పుడు అవి అడగాలా వద్దా, అవి చెప్పాలా వద్దా. అలాగే రాజకీయాలు కూడా, నిన్న నేను ఒక మాటని ఇవాళ నేను అనలేదని నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను, చూసేవాడు ఏమంటాడు?
ఆ ప్రభావం చూ అవి తగ్గాలి అంటే మన టెలివిజన్ మాధ్యమం నిజాలనే చూపించాలి, వ్యాఖ్యానాలు తగ్గించాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. అయితే మీరు ఈ సినిమాలు అన్నందుకు ఈ సినిమా హీరోలు లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో పరిచయాలు కానీ ఇప్పుడు మాట్లాడటం ఉంది, పెద్దగా పరిచయాలు లేవు. నాకు తెలిసినంత వరకు అండి ఇదివరకు ఏం చేసేవారు అంటే సెల్ఫీ, ఇప్పుడైతే సెల్ఫీలు తీసుకున్నారు, పూర్వం అయితే ఆ సినిమా వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు అండి. అంటే అటువంటి వాళ్ళతో ఏమైనా పరిచయం ఉందా లేకపోతే? నా ఆటోగ్రాఫ్లే చాలా మంది తీసుకున్నారు. ఓ సినిమా యాక్టర్లు అండి, వాళ్ళకి సరదాగా ఉండేది. పేర్లు ఏమైనా చెప్పగలరా అండి? వీళ్ళందరూ నాకు చెప్తేనే వాడు శ్రీనివాసరావు వీళ్ళంతా, తర్వాత వేరే చోటుకి వెళ్తే కూడా వాడు. అంటే నేను సినిమాల్లో వేసి విడుదల కాని సినిమాలు ఉన్నాయి, అలాంటి పని సందర్భాల్లో వెళ్ళినప్పుడు మర్యాదగా మాట్లాడతారు, వేరే వాళ్ళకి ఇచ్చే మర్యాదకి నాకు పదింతలు ఎక్కువ ఇస్తారు, వచ్చి పలకరించి. ఇవి ఇదే సందర్భంలో వేడుక ఇక్కడ హైదరాబాద్ వేదిక కూర్చుంటే సాయి కుమార్ వచ్చారు, నేను తెలియదు కదా అని గప్చిపోయి కూర్చున్నాను. అంత దూరం నుంచి నడిచి లేచి వచ్చాడు ఆయన. లేచి వచ్చి, సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సాయి కుమార్ అండి. అన్యాయం మీరు ఇట్లా మాట్లాడారు అంటే నేను ముఖత కలవలేదు కానీ మిమ్మల్ని చూడకుండా మాకు రోజు గడవదు అంటే చాలా సంతోషం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఆ మాట, పీజే శర్మ గారు. ఆయన మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏదో ప్రోగ్రామ్కి స్టూడియోకి వచ్చారు, ఆయన చెప్తే. ఇంకా చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళని సార్, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనతో నేను ఇంటర్వ్యూలు చేశాగా. ఓ ఇంటర్వ్యూ చేశారు, ఓకే అండి. ఆయన ఇంకా ఎక్కువ, జోక్స్ ఎక్కువ ఉంటాయేమో. ఆయన పైకి ఎంత కనపడతారో అంతటి సీరియస్గా జోక్ చేస్తారు. ఓకే అమ్మో, ఆయన స్టూడియోకి వచ్చారు, నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి షూటింగ్ చేసాం, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.